చందుర్తి మండల కేంద్రానికి చెందిన గుండం బాబు అనే వ్యక్తి ఇల్లు గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కుప్పకూలిపోవడంతో ఆశ్రయం కోల్పోయాడు. ఈ సందర్భంగా నాయకులు పులి సత్యం మాట్లాడుతూ అకాల వర్షం కారణంగా ఇల్లు కూలిపోవడంతో గుండం బాబు అనే నిరుపేద వ్యక్తి ఆవేదన చెందుతున్నాడని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి నిరుపేదలపై దృష్టి పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలని నిరుపేద కుటుంబం తరపున కోరుకుంటున్నట్లు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టి లబ్ధి చేకూర్చిందన్నారు. పెద్ద మనసుతో ఈ కుటుంబానికి ఉండడానికి నీడ కల్పించాలని కోరారు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో గుండం బాబు అనే వ్యక్తిది ఇల్లు కూలిపోవడం జరిగింది. అదే విధంగా మీరు చూసినట్లయితే ఇది కూలిపోయి కనబడుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటువంటి పేదవాళ్ళ మీద కొద్దిగా కన్నేసి ఉంచాలని నేను కోరుకుంటూ, అదే విధంగా పాపం పరిస్థితి చూస్తే అతి ఘోరంగా ఉన్నది. ఈ రోజుల్లో రాత్రి వర్షానికి కూలిపోవడం జరిగింది. మనకు ఎమ్మెల్యే గారి గురించి మనం పట్టించుకోకపోతే మనం ఎందుకు ఈ రాజకీయం ఉండి ఎందుకు ఇటువంటి మనం ఈ పనులు చేయడం? కంపల్సరీగా కలెక్టర్కి పెడతారా? సింగిల్గానన్నా సింగిల్ బెడ్రూమ్ అన్నా కానీ ఇలా మనం వచ్చి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా నష్టపరిహారం అన్న ఇప్పటికి ఇలాకి ఇస్తే ఒక 50,000 లక్ష రూపాయలు వాళ్ళకి ఇచ్చినట్టయితే చిన్న ఒక 2 రేగులన్నా వేసుకొని ఉండగలుగుతారు. అది వచ్చేదగ్గరన్నా అట్లా లేదు, ఇట్లా లేదు, ఎట్లా లేదు. ఏ పకరంగా చూసినా కానీ మనకు పేదల గురించి మనం పట్టించుకోవాలి. దయచేసి ప్రతి ఒక్క పార్టీకి అందరు నేను చెప్పేది ఏంటంటే బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కంపల్సరీగా ఇటువంటి పేదలకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకొని మనకి ఇటువంటి వాళ్లకు నేను తక్షణమే ఇవ్వకపోతే వీళ్లకు బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లు గిట్ట ఇవ్వకపోతే నేను కంపల్సరీగా ఒక 18 రోజులలో నేను పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానని నేను హెచ్చరిస్తున్నాను. కంపల్సరీ మీరు కంపల్సరీ పట్టించుకోవాలని నేను చెప్తున్నాను.